హలో వ్యూవర్స్ హెల్త్ భూమి ప్రేక్షకులకు నమస్కారములు నా పేరు డాక్టర్ రంజిత్ కుమార్ హిమటో ఆంకాలజిస్ట్ అండ్ బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ ఫిజీషియన్ అట్ అమెరికన్ ఆంకాలజీ హాస్పిటల్ హైదరాబాద్ శిరలింగంపల్లి ఈరోజు మనము చాలా గడ్డు పరిస్థితుల్లో ఉన్నాము ఎందుకనగా కోవిడ్ పాండమిక్ అనేటటువంటి కోవిడ్ వైరస్ యొక్క వ్యాధి ప్రపంచం మొత్తంలో వణికిస్తూ ఉన్నది అయితే క్యాన్సర్ సంబంధించినటువంటి పేషెంట్స్ ఇంకా ఎక్కువ భయపూరితమైనటువంటి వాతావరణంలో ఈ జబ్బు వలన బాధపడేదానికి అవకాశాలు ఉన్నాయి ఈరోజు చూ శీర్షికలో మనము కొన్ని కోవిడ్కి సంబంధించినటువంటి లక్షణాలు ఆర్ కోవిడ్ సంబంధించినటువంటి ఇబ్బందులు ఈ క్యాన్సర్ పేషెంట్స్లో ఏ విధంగా ఉంటాయి వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళు తీసుకోవచ్చునా లేదా లేదా అండ్ ట్రీట్మెంట్స్ అనగా బ్లడ్ క్యాన్సర్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ బోన్ బోన్మారో ట్రాన్స్ప్లాంట్ సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ కార్ టీసెల్ థెరపీ అన్నటువంటి ట్రీట్మెంట్స్ వాటిని ఏ విధంగా మనము ఈ ఇప్పుడున్నటువంటి కోవిడ్ సిచ్యువేషన్లో ఏ విధంగా మనము కంటిన్యూ చేయవచ్చును ట్రీట్మెంట్ను ఆర్ ఏ విధంగా మాడిఫై చేసుకోవచ్చు దాన్ని ఈరోజు డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాము యూజువల్గా క్యాన్సర్ పేషెంట్స్ మిగతా పేషెంట్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు వీళ్ళను ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ అని పిలుస్తాం అనగా వీళ్ళ యొక్క ఇమ్యూనిటీ పవరు యావరేజ్ హెల్తీ అడల్ట్ కానీ అడల్ట్ కానీ లేదంటే కనుక హెల్తీ చైల్డ్తో కానీ కంపేర్ చేసినప్పుడు వీళ్ళ యొక్క ఇమ్యూనిటీ సామర్థ్యము చాలా చాలా తక్కువగా ఉంటుంది దీనికి కారణం ఏమనక ఒకటి జబ్బు వలన ఇమ్యూనిటీ తగ్గవచ్చు అదే సమయంలో వాళ్ళకి ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ ద్వారా కూడాను వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది దీనివలన ఈ వైరస్ బారిన ఈ ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళు కన్నా పడి పడిపోయినట్లయితే వీళ్ళలో వచ్చేటటువంటి లక్షణములు చాలా విపరీతమైనటువంటి స్థాయిలో ఉండేదానికి అవకాశం ఉన్నది అలాగే ప్రాణాపాయ స్థితికి వచ్చేదానికి కూడా అవకాశం ఉన్నది సో క్లినికల్గా మనము ట్రీట్మెంట్ పరంగా తీసుకున్నప్పుడు ఈ క్యాన్సర్ పేషెంట్స్ను కోవిడ్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో మేము రెండుగా యూజువల్గా విశదీకరిస్తాము వాటిని డివైడ్ చేస్తాము ఒకరిని ఎక్స్ట్రీమ్లీ వల్నరబుల్ గ్రూప్ అని చెప్తాము రెండవ వారిని వర్నరబుల్ గ్రూప్ అని చెప్తారు సో ఈ ఎక్స్ట్రీమ్లీ వర్నరబుల్ అంటే ఎక్కువగా ఇబ్బంది పడేదానికి అవకాశం ఉన్నటువంటి గ్రూప్ వీళ్ళు ఎవరనగా ఒకటి బ్లడ్ క్యాన్సర్ వచ్చినటువంటి వాళ్ళు కొత్తగా కనుక్కున్న వాళ్ళకి లేదు అంటే కనుక ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి వాళ్ళకు క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంటు వాళ్ళు తర్వాత బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ అనగా కొంతమంది పేషెంట్స్కు బ్లడ్ క్యాన్సర్ వచ్చినటువంటి తర్వాత ఓన్లీ కీమోథెరపీ ద్వారా నయం కానటువంటి పక్షంలో వారికి మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనగా ఎముక మజ్జ ట్రీట్మెంట్ చేయవలసి వస్తుంది ఇటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళు చాలా ఎక్కువ రిస్క్ ఉండేదానికి అవకాశం ఉంటుంది కోవిడ్ ఇన్ఫెక్షన్కి ఇది రెండవ గ్రూపు మూడవ గ్రూపు అక్యూట్లకి ఏమి అనగా బ్లడ్ క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంటు సిక్స్ మంత్స్ లోపల అయిపోయిన వాళ్ళు కూడాను ఎక్కువగా రిస్క్ ఉండేదానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క కోవిడ్ పాండమిక్ వచ్చేదానికి నెక్స్ట్ ఫోర్త్ గ్రూపు రీసెంట్గా కొన్ని బ్లడ్ క్యాన్సర్స్ ట్రీట్మెంట్స్లో టీసెల్ థెరపీ అన్నటువంటిది రీసెంట్గా వచ్చినటువంటి మొడాలిటీ బట్ మనకు ఇండియాలో ఇంకా అటువంటి మొడాలిటీ ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు ఓన్లీ ఒకటి రెండు కేసులు మాత్రమే చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి ఇప్పటికీ సో అది తీసుకున్నటువంటి వాళ్ళు కూడాను ఇమ్యూనిటీ పవర్ చాలా తగ్గిపోవడం వలన ఈ కోవిడ్ సంక్రమించడానికి ఎక్కువగా మీన్స్ లైక్ ఇన్ఫెక్షన్ వచ్చేదానికి చాలా ఎక్కువ స్థాయిలో వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి వీళ్ళని ఎక్కువ హైలీ వల్నరబుల్ గ్రూప్ అంటారు నెక్స్ట్ ఓన్లీ వల్నరబుల్ గ్రూప్ అనగా ఓన్లీ కొంచెం స్థాయిలో మాత్రమే రిస్క్ ఉన్న వాళ్ళకి కంపేర్ టు మామూలుగా అడల్ట్ అదర్ అదర్ అడల్ట్ పేషెంట్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటుంది వీళ్ళకు ఈ గ్రూప్ వాళ్ళు ఎవరనగా లింఫోమా క్యాన్సర్ అని అంటారు అనగా మన బాడీలో చాలా లింఫ్ గ్రంథులు ఉంటాయి ఆ లింఫ్ క్రంథులు వచ్చినటువంటి క్యాన్సర్ను లింఫోమా క్యాన్సర్ అని అంటారు సో ఈ లింఫోమా క్యాన్సర్ వచ్చినటువంటి వాళ్ళు లంగ్ క్యాన్సర్ సంబంధించినటువంటి వాళ్ళు స్టమక్ క్యాన్సర్ సంబంధించినటువంటి వాళ్ళు సో అదర్ సాలిడ్ ఆర్గాన్ ట్రాన్స్ సాలిడ్ ఆర్గాన్ క్యాన్సర్స్ అంటారు వాళ్ళందరినీ లంగ్ క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ ఒవేరన్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ వీళ్ళందరూ కూడాను వల్నరబుల్ గ్రూప్ అంటారు సో నార్మల్ హ్యూమన్స్ నార్మల్ అడల్ట్ హెల్తీ అడల్ట్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు వీళ్ళకు కొంచెం ఎక్కువ స్థాయిలో వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో బేసికల్గా ఎందుకు వీళ్ళకి ఎక్కువగా వస్తుంది అంటే వీళ్ళ బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీకి సంబంధించినటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పని చేసేటటువంటి సామర్థ్యం తగ్గడం వలన వీళ్ళకు వచ్చేదానికి చాలా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అలాగే వచ్చిన తర్వాత సివియారిటీ అంటే దాని యొక్క తీవ్రత కూడా ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది అట్ ద సేమ్ టైం మోర్టాలిటీ అనగా చనిపోయేటటువంటి శాతం కూడాను ఎక్కువగా ఉంటుంది ఈ ఇమ్యూనిటీ తక్కువ ఉన్నటువంటి పేషెంట్స్లో సో ఇది మనము ఇనిషియల్గా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి